కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతం ఎర్రవేలిలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. అయితే ఎక్కడికక్కడ అటు కాంగ్రెస్ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులతో అసలు ఎర్రవెల్లి చేరుకునే అవకాశం కూడా లేకుండా చేశారు పోలీసులు. ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలంతటా కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది మనం చూస్తున్నాం. ఇటు జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి నివాసం వద్దనే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే యాసంగి వరి పంటకు సంబంధించి టీ సర్కారు రైతుల విషయంలో చాలా నిర్లక్ష్య వైఖరితో ముందుకు వెళ్తోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వరి పంట వద్దు, వరి వేస్తే ఉరే అంటూ చెప్పిన కేసీఆర్ తన 200 ఎకరాల ఫామ్ హౌస్లో 150 ఎకరాల స్థలంలో కేవలం వరి పంట వేసి రైతులను మాత్రం ఎందుకు వద్దంటున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే అక్కడి స్థానిక ఎర్రవెల్లి రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఈరోజు అక్కడ ప్లాన్ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ముందస్తుగానే అటు కాంగ్రెస్ కార్యకర్తలను నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎర్రవెల్లి గ్రామంలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గ్రామస్తులను కూడా ఐడి కార్డు చూపిస్తేనే ఆ గ్రామంలోకి విడిచిపెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీస్ పికెటింగ్ అయితే ఎక్కడికక్కడ కొనసాగుతోంది. ఎర్రవెల్లిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘంటాపథంగా చెప్తున్నారు. ఎర్రవెల్లికి చేరుకుంటాము, అక్కడ రైతులకు సపోర్ట్గా నిలబడతాము, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఎర్రవెల్లికి వచ్చే రూట్లన్నీ కూడా పోలీసులు దిగ్బంధించేశారు, మొత్తం పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. బయట వారు ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. ఫామ్ హౌస్కు కొద్ది దూరంలోనే అక్కడ పోలీసు నిఘా ఒకటి పెట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మర్కూక్ మండలం ఎర్రవెల్లికి వెళ్లే అన్ని రూట్లను కూడా పోలీసులు మోహరించారు, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి కనిపిస్తోంది. పర్టికులర్గా స్థానిక నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఎవరిని కూడా గ్రామంలోకి అనుమతించట్లేదు. మరి గ్రామంలో నుంచి బయటకు వెళ్లే వారిని కూడా తనిఖీలు చేస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే గ్రామంలోకి విడిచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ లైవ్లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, ఒకవైపు బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపడుతుంటే ఎంపీ అరవింద్ను అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ రైతుల మాట్లాడటం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతుంటే ఇటు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. ఏంటి, ప్రభుత్వం భయపడుతోందా? వరి విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వం వెనకడుగు వేసే పరిస్థితి తప్పదు అంటారా? ప్రస్తుతం అసలు ఎర్రవెల్లి వద్ద పరిస్థితి ఎలా ఉంది విక్రాంత్ చెప్పండి? ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఎర్రవెల్లి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏంటి, ఎలా ఉంది అక్కడ ఫామ్ హౌస్ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది ప్రస్తుతం? మొత్తానికి ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి తలపెట్టిన రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహించి తీరుతామని రేవంత్ రెడ్డి కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలో పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. శంకర్ రాజేశ్వరి, మొత్తానికి ఈరోజు చలో ఎర్రవెల్లి ప్రోగ్రాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిందో ఆ ప్రోగ్రాము ఈరోజు మార్నింగ్ నుంచి నిన్న అర్ధరాత్రి నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులని కార్యకర్తలందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. మొత్తానికి ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా 2వ తారీఖు వరకు ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము చలో ఎర్రవెల్లి ప్రోగ్రామ్ ఏదైతే మొదలు పెట్టామో దానికోసమే మేము వీళ్ళు ప్రభుత్వం కావాలనేది ఉద్దేశపూర్వకంగానే ఇచ్చిందనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సందర్శించడానికి ఈ రోజు సిద్ధమయ్యారు. 2 గంటలకు మరి కాసేపట్లు అక్కడికి ఖచ్చితంగా నేను చేరుకుంటానని మాత్రం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు పీసీసీ చీఫ్. మొత్తానికి మాత్రం పోలీసులు మాత్రం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళేది లేదు, బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తామనే మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నేను ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తీరుతాను మాత్రం చెప్తున్నాడు. ప్రస్తుతం మాత్రం మనం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో రైతులందరినీ కూడా వ్యవసాయం వరి ముఖ్యంగా వరి పంట వేయొద్దు యాసంగిలో అనేసి చాలా స్పష్టంగా అనేక మార్లు చెప్పారు. కానీ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మాత్రం 350 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు మాత్రం వ్యవసాయం అంటే వరి పంట వేశాడు అనేసి కూడా
నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోతో సహా ఫోటోలు కూడా విడుదల చేశారు చీఫ్ జస్టిస్ రేవంత్ రెడ్డి. మొత్తానికి మాత్రం ప్రజలను ఇటు రైతుల్ని మాత్రం మోసం చేస్తున్నాడు సీఎం కేసీఆర్. రైతులందరూ కూడా వరి పంట వేయొద్దని తన వ్యవసాయ క్షేత్రంలో మాత్రం వరి వేయడంలో ఆంతర్యం ఏంటి, ఆ వరి ఎవరికి అమ్ముతారు, అసలు ఆ ఒడ్లు ఎవరైతే అసలు ఆ ఒడ్లు ఎవరిచ్చారో అది ఎవరిచ్చారు అందరూ అదన్నీ కూడా చెప్పాలనేసి, ముఖ్యంగా ఆ వరి పంటను గతంలో కూడా ఖరీఫ్ లో ఆ వరి పంటను ఎవరు కొన్నారో కూడా బయట పెట్టాలి, సీఎం కేసీఆర్ ఇప్పటికైనా తన తప్పు ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు మాత్రం క్షమాపణ చెప్పాలి అనేసి మాత్రం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు మాత్రం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొంతమంది సీనియర్ నేతలు కూడా మల్లు రవి, అద్దంకి దయాకర్ లాంటి నేతలు కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజన్ కుమార్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా మేము వెళ్లి తీరుతాం వ్యవసాయ క్షేత్రానికి, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తీరుతామని ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ బయట మాత్రం పోలీసులు భారీగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తన ఇంటి నుంచి బయటకు ఎర్రవల్లి క్షేత్రానికి వెళ్ళడానికి మాత్రం బయటకు మాత్రం వస్తున్నాడు రాజేష్. విక్రాంత్, మరి మరోవైపు పీడిఎస్ యాక్ట్ పెట్టొచ్చు, వరి పంట వేయకపోతే గనక ప్రభుత్వంపై మనం పోరాటం చేయొచ్చని రైతుల్ని ఏమైనా ఆయన ఎంకరేజ్ చేసే పరిస్థితి నెలకొంటుందని భయపడి ప్రభుత్వం ఇంత నిఘా ఏర్పాటు చేసిందా? ఒకవైపు ఈ రోజు పర్టికులర్గా నిరుద్యోగ దీక్ష కొనసాగుతోంది, మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కోసం ప్లాన్ చేశారు. ఎందుకు టీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇరు పార్టీలను ప్రతిపక్షాలను తిడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇంతలా పోలీసులు భద్రత పెంచి ఇంతలా నిఘా పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా నేతలు ప్రశ్నిస్తున్నారు కదా. ఖచ్చితంగా రాజేశ్వరి, మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు పార్టీల నేతలు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, రైతులని వంచే ప్రభుత్వం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. తన వ్యవసాయ క్షేత్రంలో వరి పంట వేస్తాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తే అక్కడ తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం తన ఎర్రవేలు అనేది ఒక గజ్వేల్ కాన్స్టెంట్, అది తెలంగాణలో ఉంది. అలాంటిది అసలు అక్కడికి వెళ్ళడానికి ఉన్న నిషేధ ప్రాంతం కాదు, అది మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి ప్రాంతానికి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు అడ్డుకుంటున్నారో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గాని, మంత్రి కేటీఆర్ గాని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గాని ఖచ్చితంగా స్పష్టం చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే మీరు అన్నట్టు టీఆర్ఎస్ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అవన్నీ అవాస్తవం. ఖచ్చితంగా మమ్మల్ని వెళ్తే అవసరమైతే మీడియాతో సహా నేను వెళ్తాను, అక్కడ ఎలాంటి దురుద్దేశంతో నేను వెళ్ళట్లేను. మీడియాకు చూపి ఇటు ప్రజలకు రైతులకు సీఎం కేసీఆర్ చేసిన వ్యవసాయ క్షేత్రం చూపించడానికే నేను వెళ్తున్నాను, తప్పించి వేరే దురుద్దేశం లేదనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటికి బయలుదేరాడు ఎర్రవల్లి క్షేత్రం వెళ్ళడానికి. అతనితో పాటు అంజన్ కుమార్ యాదవ్, ఇంతకుముందే మాజీ ఎంపీ అయినటువంటి చేవల ఎంపీ, గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నాడు అతను కొండా విశ్వేశ్వరరెడ్డి, అతను కూడా రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి స్వయంగా రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించాడు. విక్రాంత్, మరి బయటకు వస్తే కనుక అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేసి తీరుతామంటూ పోలీసులు ఒకవైపు చెప్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎర్రవెల్లిలో రచ్చబండ చేసి తీరుతామని చెప్తున్నారు. సో ఏంటి పరిస్థితి, ఏమైనా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజేశ్వరి, ఇప్పుడే తన ఇంటి నుంచి జూబ్లీ లో పెద్దమ్మ టెంపుల్ పక్కన ఉన్నటువంటి తన నివాసం నుంచి ఇప్పుడే బయటకు రావడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పటికే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాల మధ్యనే రేవంత్ రెడ్డి కూడా ఎర్రవల్లి క్షేత్రానికి బయలుదేరాడు, ఇప్పుడే గేట్ నుంచి బయటకు వచ్చాడు, కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా ఇక్కడ అరెస్ట్ చేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.